Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan ko shock. TDP Janasena kalisina shunyamena. AP lo enikala samaram modalaindi. Ynet 175 antu CM Jagan dhemaga unnaru. Adhikaram tamade antu Chandrababu confident ga kanipistunnaru. YCP ni odinchi teerthanantu Pawan Kalyan pratisabalo shabadam chestunnaru. ఏ పార్టీ అధినేత అయినా ఇలాగే చెబుతారు, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తారు. ఇంతకీ నేతల తలరాతలు మార్చే ప్రజల మనసులో ఏముంది? జగన్ కు మరోసారి అధికారం కట్టబెడతారా? చంద్రబాబుకి అవకాశం ఇస్తారా? పవన్ కు ఒక్క ఛాన్స్ అందిస్తారా? జాతీయ స్థాయిలో ఏపీ ప్రజలు ఎవరితో ఉన్నారు? ఇవే అంశాలపై జాతీయ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ జన్గన్ కా మన్ పేరుతో పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. జూన్ చివరి వారంలో దేశవ్యాప్తంగా ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణలతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై సర్వే నిర్వహించింది. అందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ రాష్ట్రంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారనే అంశాలను వెల్లడించింది. అందులో బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారం దిశగా హ్యాట్రిక్ విజయం ఖాయమని తేల్చింది. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ వైసీపీతోనే ఉన్నారని సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సర్వే తేల్చింది. బీజేపీకి 285 నుంచి 326 మధ్య సీట్లు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ కు 111 నుంచి 149 మధ్య సీట్లు ఖాయమని వెల్లడించింది. టీఎంసీకి 20 నుంచి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఒడిశాలో బిజు జనతాదళకు 12 నుంచి 14 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్కు 4 నుంచి 7 సీట్లు, ఇతరులకు 18 నుంచి 38 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు 9 నుంచి 11 సీట్లు వస్తాయని అంచనాగా తేల్చింది. మొత్తంగా 17 స్థానాలు ఉండగా బీఆర్ఎస్ 50% పైగా సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి 2019 నాటి ఫలితాలు రిపీట్ అవుతాయని లెక్క వేసింది. ఈ సర్వే లెక్క ప్రకారం ఏపీలో వైసీపీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టీడీపీకి 0 లేదా 1 సీటుగా పేర్కొంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 22 లోక్సభ స్థానాలు దక్కాయి. ఈ సర్వే అంచనాల ప్రకారం అంతకంటే 1-2 సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయంగా భావిస్తున్న సమయంలోనే ఈ సర్వే జరిగింది. జూన్ చివరి వారంలో చేసిన సర్వేగా నిర్వాహకులు పేర్కొన్నారు. అధికారికంగా పొత్తు ప్రకటన చేసినా పెద్దగా మార్పు ఉండదని విశ్లేషిస్తున్నారు. ప్రజల్లో టీడీపీ జనసేన కలిసి ఉన్నాయనే అభిప్రాయం కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ వీళ్లతో కలిసినా కలవకపోయినా ఆ ప్రభావం ఏపీలో చాలా స్వల్పమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 24 లోక్సభ సీట్లు అంటే వాటిని అసెంబ్లీ సీట్లకు అన్వయిస్తే 165 సీట్లు అవుతాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 17 సీట్లు అదనంగా పెరుగుతాయన్నమాట. అంటే అసెంబ్లీలోనూ 2019 ఫలితాలు రిపీట్ అవడమే కాకుండా అంతకంటే ఎక్కువగానే వైసీపీ సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు తమదే అంటూ చంద్రబాబు పవన్ వేర్వేరుగా ప్రకటనలు ఇస్తున్నారు. టీడీపీ నేతలైతే తాము అధికారంలోకి వచ్చేసినట్లే భావిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఉభయ గోదావరి జిల్లాల్లో 1 సీటు కూడా వైసీపీకి దక్కనీయనంటూ శపథం చేశారు. ఈ నేపథ్యంలో వెల్లడైన సర్వే ఫలితాలు చంద్రబాబు పవన్ కు కలిసికట్టుగా షాక్ ఇచ్చాయనే చెప్పాలి.